కాంగ్రెస్ లో ఇప్పుడు ఆయన ఓ షాడో లీడర్, సీఎం రేవంత్ రెడ్డి ప్రాణ స్నేహితుడు. ఆ నేతను కలిస్తే రేవంత్ రెడ్డిని కలిసినట్లే, ఆ నేత హామీ ఇస్తే రేవంత్ రెడ్డి ఇచ్చినట్లే. సీఎం రేవంత్ రెడ్డి మనసెరిగిన నేతగా ఉంటూ అటు ప్రభుత్వంతో పాటు రాజకీయాలను ఆ నేత చక్కబెడుతున్నారు. ఒకనాడు వైఎస్ కు కేవీపీ ఎలాగో, ఇప్పుడు రేవంత్ కు ఆత్మలా మారిపోయాడు. ఇంతకీ ఎవరా లీడర్, ఏంటా కథ? రాజకీయాల్లో నీడను కూడా నమ్మవద్దు అనే ఒక సామెత ఉంది, కానీ కొందరు నాయకులు మాత్రం దీనికి భిన్నంగా ఉంటారు. అలాంటి వారిలో దివంగత నేత రాజశేఖర్ రెడ్డి ఒకరు కాగా, మరో నేత ప్రస్తుత తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. ఈ ఇద్దరిది భిన్నమైన శైలి, వీరు మిగతా నాయకులకు కాస్త భిన్నమనే చెప్పవచ్చు. రాజకీయాల్లో కుటుంబ సభ్యులను సైతం నమ్మని ఈ రోజుల్లో ఈ ఇద్దరు నేతలు మాత్రం కుటుంబ సభ్యుల కన్నా స్నేహానికి అధిక ప్రాధాన్యతనిచ్చిన వాళ్లే. ఆనాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి కేవీపీని ఎలా నమ్మారో, ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా ఆయన స్నేహితుడు వేఎం నరేందర్ రెడ్డిని అంతే స్థాయిలో నమ్ముతున్నారు. ఏ నిర్ణయం తీసుకోవాలన్నా వైఎస్ లాగే రేవంత్ కూడా వేఎం నరేందర్ రెడ్డికి చెప్పాకే చేస్తారని రేవంత్ సన్నిహితులు చెబుతున్నారు. ఇక రేవంత్ రెడ్డి వేఎం నరేందర్ రెడ్డి స్నేహబంధం ఈనాటిది కాదు, గతంలో తెలుగుదేశం పార్టీలో కొనసాగుతుండగా ఇద్దరు ప్రాణ స్నేహితులయ్యారు. ఒకరిని విడిచి మరొకరు ఉండలేనంతగా వీరి బంధం బలపడింది. గతంలో రేవంత్ రెడ్డి కష్ట నష్టాల్లో అడుగడుగున నరేందర్ రెడ్డి ఉన్నారని రేవంత్ సన్నిహితులు చెబుతుంటారు. ఒక రకంగా చెప్పాలంటే రేవంత్ తన సోదరులను ఏ విధంగా నమ్ముతారో అదే స్థాయిలో నరేందర్ రెడ్డిని నమ్ముతారని ప్రచారం ఉంది. రేవంత్ రెడ్డి గతంలో కొన్ని సందర్భాల్లో ఎదుర్కొన్న రాజకీయ తీవ్ర ఆటుపోట్లలో కూడా ఆయన రేవంత్ రెడ్డికి చాలా భరోసాగా నిలిచారట. రేవంత్ కుటుంబానికి అండగా ఉండి వారికి మనోధైర్యం కల్పించారట. రేవంత్ రెడ్డి తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని సమర్థిస్తూ రేవంత్ తీసుకున్న రాజకీయ నిర్ణయం ఏదైనా తనకు అండగా నిలిచారట. టీడీపీ నుంచి కాంగ్రెస్లో చేరాలని అనుకున్న తరుణంలో కూడా ఆయన రేవంత్ వెంటే నడిచారు. ఏళ్లుగా చంద్రబాబుతో టీడీపీతో ఉన్న బంధాన్ని కూడా రేవంత్ కోసం తెంచుకున్నారని టాక్. అలాంటి వ్యక్తికి రేవంత్ కూడా అదే స్థాయిలో విలువ ఇస్తున్నారట. రేవంత్ మాటన్నా నరేందర్ రెడ్డి మాటన్నా ఒకటేనట. ఇద్దరి మధ్య అంతలా అవగాహన ఉందట. తాను కలవలేని వాళ్ళను వేం నరేందర్ రెడ్డిని కలవమని స్వయంగా రేవంత్ రెడ్డి చెబుతారట. నరేందర్ రెడ్డిని చాలు, ముఖ్యమంత్రిని కలిసినట్టే అని చెబుతారట. ప్రస్తుతం ఈ ఇద్దరి స్నేహబంధంపై పొలిటికల్ సర్కిల్స్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఈ ఇద్దరు నేతలను చూస్తుంటే గతంలో వైఎస్ కేవీపీ జోడీ గుర్తుకు వస్తుందని పార్టీలో కొందరు సీనియర్లు అంటున్నారు. వైఎస్ సీఎంగా ఉన్న రోజుల్లో తన ఆప్తమిత్రుడు కేవీపీ రామచంద్రరావు కూడా ఇలానే వ్యవహరించేవారు. వైఎస్ను కలవాలనుకునే వాళ్ళు కేవీపీని మొదట కలిసేవాళ్ళు. ఒక దశలో కేవీపీ మాట ఇస్తే వైఎస్ ఇచ్చినట్లే అన్నట్టుగా ఉండేది. కానీ అదే సందర్భంలో కేవీపీ కూడా ఏనాడు తన హద్దులు దాటలేదు, తన పరిధి దాటి ప్రవర్తించిన సందర్భాలు లేవు. తన మిత్రుడు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని ఏనాడు కూడా బొమ్మ చేయకూడదు అనే ఆలోచనతోనే పనిచేశారు. వైఎస్ ఉన్నన్ని రోజులు కేవీపీ అతనికి ఆత్మగా ఉంటూ వచ్చారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ బిజీగా ఉండడంతో కొందరిని కలవడం కుదరడానికి వీలు లేకుండా పోయేది. దీంతో వైఎస్ కేవీపీని తెర మీదకు తెచ్చి తనకు చెప్పాల్సిన వివరాలను కేవీపీ ద్వారా తెప్పించుకునేవారు. ప్రస్తుతం వేం నరేందర్ రెడ్డి కూడా ఇప్పుడు కేవీపీ లాగానే వ్యవహరిస్తున్నారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక వేం నరేందర్ రెడ్డి ప్రభుత్వ సలహాదారునిగా కొనసాగుతున్నారు. దాంతో ప్రభుత్వ కార్యక్రమాల్లో అధికారికంగా కూడా వేం నరేందర్ రెడ్డి పాల్గొంటూ ఎప్పటికప్పుడు వివిధ విభాగాలకు సంబంధించిన సమాచారాన్ని రేవంత్ రెడ్డికి చేరవేస్తున్నారు. మరోవైపు రాజకీయ కార్యక్రమాల్లో కూడా వేం నరేందర్ రెడ్డి బాగా యాక్టివ్ అయ్యారు. సీఎం రేవంత్ రెడ్డిని కలవలేని వాళ్ళు అందరూ వేం నరేందర్ రెడ్డిని కలుస్తున్నారు. ఇటీవల చాలామంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకునే ముందు వేం నరేందర్ రెడ్డితో భేటీ కావడం విశేషం. ఒక రకంగా చెప్పాలంటే వేం నరేందర్ రెడ్డి ద్వారా నేతలు రేవంత్ రెడ్డిని సంప్రదించే ప్రయత్నం చేస్తున్నారు. అసలు తమపై రేవంత్ రెడ్డికి ఎలాంటి అభిప్రాయం ఉందో కూడా వేం నరేందర్ రెడ్డి ద్వారా తెలుసుకుంటున్నారట. వీళ్లే కాదు, కాంగ్రెస్లో చాలామంది నేతలు తరచూ వేం నరేందర్ రెడ్డిని కలవడం సర్వసాధారణమైందట.
అసలే కాంగ్రెస్లో అతి త్వరలో పదవుల జాతర కొనసాగే అవకాశం ఉన్నందున తమ పేరు రేవంత్ రెడ్డికి సూచించాలని వేమ నరేందర్ రెడ్డిని నేతలు కోరుతున్నారట. దీంతో వేమ నరేందర్ రెడ్డి ఇల్లు కూడా సందడిగా మారిందట. అయితే రేవంత్ రెడ్డికి ప్రాణ స్నేహితుడైన వేమ నరేందర్ రెడ్డి ఈనాడు తన లిమిట్స్ క్రాస్ చేయలేదట. తన స్నేహితుడు రేవంత్ మనసెరిగి ప్రవర్తిస్తారని టాక్. అటు వివాదాస్పద అంశాలు ఉంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అలాంటి వ్యక్తులను దగ్గరకు కూడా రానియ్యరట. తన వల్ల సీఎం రేవంత్ రెడ్డికి ఎలాంటి సమస్య రాకూడదని, రేవంత్ తనకు అప్పగించిన బాధ్యతను నిర్వహించడమే తమ విధి అని వేమ నరేందర్ రెడ్డి భావిస్తారట. తనకు రేవంత్ ఇంత పెద్ద బాధ్యతను తన మీద పెట్టడం సంతోషంగా ఉందని, తనపై పెట్టుకున్న నమ్మకాన్ని ఎట్టి పరిస్థితుల్లో వమ్ము చెయ్యనని వేమ నరేందర్ రెడ్డి తన సన్నిహితుల దగ్గర చెబుతున్నారని ఇట్టా. మొత్తంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి మరో ఆత్మ దొరికింది. నాడు కేవీపీలాగా ఇప్పుడు వేమ నరేందర్ రెడ్డి రేవంత్ రెడ్డికి అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. రేవంత్ ఆలోచనలకు అనుగుణంగా ఉంటూ అధికారం ఉందని అహంకారం లేకుండా రేవంత్ను కలవాలనుకుంటున్న నేతలకు ఎప్పటికప్పుడు కలుస్తూ వారి అభిప్రాయాలను రేవంత్కు చేరవేస్తున్నారట. రేవంత్ రెడ్డి వేమ నరేందర్ రెడ్డి స్నేహాన్ని అందరూ ప్రశంసిస్తున్నారు. వీరి స్నేహం ఇలాగే కొనసాగి ఇటు వారి వ్యక్తిగతంగా అలాగే కాంగ్రెస్ పార్టీకి కూడా మంచి పేరు వచ్చేలా కలకాలం కొనసాగాలని ఆకాంక్షిస్తున్నారు.